కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం చెదలవాడ గ్రామంలో జలజీవన్ మిషన్ ఇంటింటికి మంచినీటి కుళాయి పనులకు ఆంధ్ర రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ చైర్మన్ మరియు పెద్దాపురం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ దౌలూరు దర్బాబు కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. ఈ శంకుస్థాపనలో భాగంగా ప్రతి కుటుంబానికి మంచినీరు అందేలా ఉండాలనే ఉద్దేశంతో 18 లక్షల రూపాయల వ్యయంతో ఈ పనులను ప్రారంభించారు. అనంతరం దర్బాబు మాట్లాడుతూ, మునిపెన్నడూ లేని విధంగా ప్రతి గ్రామానికి రోడ్లు, డ్రైనేజీలు, మంచినీటిని అందించే విధంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను చేసుకుంటూ రావడం జరుగుతుందని, అదేవిధంగా గ్రామాల్లో అవసరమైన వస్తుల కొరకు సర్వే ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. అనంతరం దొరబాబు మాట్లాడుతూ, మునిపెన్నడూ లేని విధంగా ప్రతి గ్రామానికి రోడ్లు, డ్రైనేజీలు మరియు మంచినీటిని అందించే విధంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను చేసుకుంటూ రావడం జరుగుతుందని, అదేవిధంగా గ్రామాల్లో అవసరమైన వస్తుల కోసం సర్వే ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. ఇక్కడ ఎవరికి కూడా రెండో వాళ్ళకి చోటు లేకుండా ఈ గ్రామంలో ఎటువంటి గ్రామాల్లో రెండో పార్టీ వారికి ఎవరికి చోటు లేకుండా ఏకతాటిగా ఏకగ్రీవంగా ఎటువంటి గ్రామాలన్నీ కూడా దర్బాబు గారిని బలపరుస్తారని కోరుకుంటూ నమ్ముకుంటే మనకంతా ఉండేది అందరికీ చెప్పడం జరుగుతుంది. మనం ఆయన నమ్ముకొని విజయవంతం చేసుకుంటే మనందరికీ కూడా మన నిర్మాణాలన్నీ కూడా ఎంతో అభివృద్ధిలో ఉంటాయని మన ముఖ్యమంత్రి సీఎం జగన్ గారు పెట్టిన ప్రవేశ పథకాలన్నీ కూడా ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా అందరికీ క్షేమంగా అందుతున్నాయని ఈరోజు మన గౌరవ దర్బాబు గారు ఆయన మాట ఇచ్చే మరణం చెప్పని నాయకుడు మన గౌరవ దర్బాబు గారు ఈరోజు మనందరికీ కూడా మన పార్టీ మీద పెద్ద పేరు వేయడానికి ఒక ధన తట్టుకొని ఒక సైకిల్ కొట్టుకొని వచ్చి ఏదో మన ప్రభుత్వం మీద ధర్మప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నాలన్నీ నమ్మకుండా మన గౌరవ దర్బాబు గారిని నమ్ముకొని మన సీఎం జగనన్నది మనం బలపరుచుకొని మన గౌరవ దర్బాబు గారిని వచ్చే ఎన్నికల్లో ధన్యవాదాలు.